ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయును ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా ఈ లోకములో ఏసుక్రీస్తే మనకు మంచి కాపరియై మనలను నడిపిస్తున్నాడు విశ్వాసులమైన మనము పరలోకానికి చేరిన తరువాత కూడా క్రీస్తే మన కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు మనలను నడిపిస్తాడు ఆయనే మన కన్నుల నుండి ప్రతి భాష్ప బిందువును తొలగిస్తానని వాగ్దానమిస్తున్నాడు ప్రియులార దేవుని కృప ఎంతో అమూల్యమైనది నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు ఆయన యుద్ధ జీవపు ఊట కలదు ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని ప్రియులారా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి జనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు అని ప్రియులార ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది అపోస్తలుడైన పౌలు తిమోతీకి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నీవు ఎవ్వనే నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చిరపటిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను అని సహోదరి సహోదరులారా మనము మంచి విషయంలో ఆసక్తి గలవారమైతే మనకు హాని చేయువాడెవడు మనం ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మనము ధన్యులమే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములేందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించోడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవే మాకు కాపరివై జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించు వాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము దేనిని గూడ్చి చింతపడక నీ అందు విశ్వాసముంచి నీ రాజ్యమును నీతిని మొదట వెతికేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మంచి విషయములలో మేము ఆసక్తి గలవారమై మాలో ఉన్న నిరీక్షణను గూర్చి మమ్మను హేతువాడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటూ మా హృదయములలో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుటకు కృపచూపమని మాదిరికరమైన జీవితం మాకు దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్